మన పెత్తందార్ల దోపిడీ ప్రభుత్వం లేదు కాబట్టి అభివృద్ధి ప్రగతి ఇవన్నీ లేకుంటే బాగుండు. ఏదైనా చేస్తే మనమే చేయాలి. వేరే పార్టీ వాళ్ళు అది కూడా మనం ఎంతగానో ప్రయాసపడి బదనాం చేయాలని ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రానికి అసలు మంచి జరగకూడదు. మనం లేనప్పుడు రాష్ట్రం మొత్తం మట్టి కొట్టుకొని పోవాలి. ఉంటే మనం ఉండాలి, పోతే రాష్ట్రం పోవాలి. ఇది టీడీపీ వాళ్ళ ఆలోచన. అందుకే ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న లోపం పొరపాటు దొరికినా దాన్ని పట్టుకొని పెద్దది చేసి మన సొంత పత్రికల్లో వేసి జగన్తో పాటు రాష్ట్రం పరువు తీసి పారేయాలని తప్పించే తెలుగుదేశం వారి ఆశలు సాక్షాత్తు రాజ్యసభ సాక్షిగా నిరాశగా మారాయి. ఆంధ్రలో విదేశీ పెట్టుబడులు ఘోరంగా తగ్గిపోయాయట కదా అంటూ లోలోన సంతోషపడుతూ రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అత్యుత్సాహంతో వేసిన ప్రశ్నకు కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ సమాధానమిచ్చారు. దెబ్బకి టీడీపీ ఎంపీ బిక్కమొహం వేశాడు. 2019 అక్టోబర్, 2020 మార్చి మధ్య 200.97 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 2020-21లో 85.85 మిలియన్ డాలర్లు, 2021-22లో 224.96 మిలియన్ డాలర్లు, 2022-23లో 284.22 మిలియన్ డాలర్లు. ఇలా ఏటా ఏపీలో పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయని లెక్కలతో కూడిన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాజీవనం స్తంభించిపోగా ఆ ప్రభావం వల్ల 2020-21 మధ్య మాత్రం పెట్టుబడుల్లో క్షీణత ఉంది. ఆ కొద్ది కాలం దాటగానే ఆంధ్రలో మళ్లీ పెట్టుబడుల వరద మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రికార్డు స్థాయిలో 2022-23లో 284.22 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు రావడం అంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్షతకు నిదర్శనమని చెప్పకనే చెప్పారు. ఇదే కాదు, రాష్ట్రం అధోగతి పాలవ్వాలని, దాన్ని చూస్తూ పండగ చేసుకోవాలని ఎదురు చూసే తెలుగుదేశం నాయకుల ఆశల మీద సీఎం వైఎస్ జగన్ తరచూ నీళ్లు పోస్తూనే ఉన్నారు. మొన్న మార్చిలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సును సైతం ఇలాగే చిన్న చూపు చూస్తున్న తెలుగుదేశం అక్కడి సదస్సును నిర్వహించే విధానాన్ని, దానికి హాజరైన పారిశ్రామికవేత్తలను చూసి వారం రోజులు కంటికి మింటికి ధారాపాతంగా ఏడ్చింది. మనం కదా దావోస్ లాంటి సదస్సులకు వెళ్లి పెట్టుబడులు తెస్తాం, ఈ ప్రభుత్వం వల్ల అవన్నీ అయ్యేవా అంటూ గోతికాడ నక్కల్లా కూర్చున్న వాళ్ల కళ్ళలో దుమ్ము రేగేలా లక్షల కోట్ల పెట్టుబడులతో సదస్సు ముగిసింది. అంబానీ, అదానీ, బిర్లా, బజంక ఇలాంటి చాలా పారిశ్రామిక సంస్థలు వచ్చి ఆంధ్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తల పట్ల, పరిశ్రమల ఏర్పాట్ల పట్ల చూపుతున్న శ్రద్ధను కొనియాడడం టీడీపీకి, దాని అనుకూల మీడియాకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. విశాఖలో ఏటీజీ టైర్ల పరిశ్రమ దగ్గర నుంచి ఎన్నో విదేశీ సంస్థలు ఆంధ్రలో పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని ప్రభుత్వం సైతం పరిశ్రమల స్థాపనకు పలు రాయితీలు ప్రకటిస్తూనే వాళ్లకు అన్ని విధాల సహకారం అందిస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో దేశంలోనే ఏపీ నంబర్1లో నిలిచింది. ఏడ్చేవాళ్లు ఏడవని, నవ్వేవాళ్లు నవ్వని, నా గమనం పయనం మాత్రం ప్రగతి పథం వైపే అంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు సాగుతూ ఉంది.